చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేది. అలాంటిది జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా గంజా క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తాం జరిగింది. ఈరోజు బడిలో గంజాయి దొరుకుతుంది, గుడిదే కూడా గంజాయి దొరికే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కంపడుతుంది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది మీడియా మిత్రులు కూడా తెలుపడం జరుగుతుంది. భారతదేశంలో దక్షిణ భారతదేశం కానివ్వండి, అటు నార్త్లో కానివ్వండి, ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా అది ఎక్కడ మొదలైందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైందని చాలా స్పష్టంగా అక్కడున్న పోలీస్ సోదరులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చూసి చాలా చాలా బాధేస్తుంది. ఒక యువకుడిగా నేను ఇప్పటికీ 153 రోజులు 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ పాదయాత్రలో కూడా అనేక సంఘటనలు నేను చూశాను. ఒకటి చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి ఆమె కూతురిని గంజాయికి బానిసలుగా మార్చారు వైకాపా నాయకులు. ఆమె కూతురిని శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులని ఆమె డైరెక్ట్గా చెప్పింది. నాకు ఇది చాలా చాలా బాధేసింది. ఆ రోజు ఒక మాట నన్ను కదిలించింది. ఆ రోజు నుంచి గంజాయి పైన ఒక యుద్ధం చేయాలి, పార్టీ పరంగా కూడా మేము మాట్లాడాలని ప్రతి యువత మీటింగ్లో కానివ్వండి, కీలకమైన రోజులు కూడా గంజాయి వద్దు బ్రో అనే క్యాంపెయిన్ కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ తల్లి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆమె కూతురు కూడా డి అడిక్షన్ సెంటర్ కూడా పంపించింది తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఘటన జరిగినా దాని వెనకాల గంజాయి ఉంది. అమర్నాథ్ గౌడని ఒక 15 సంవత్సరాల కుర్రోడిని అతి కిరాతకంగా కొట్టి కాలు చేతులు కట్టేసి గంజాయి మత్తులో వైకాపా నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇదొక ఘటన. ముఖ్యమంత్రి గారి ఇల్లు పక్కనే గంజాయి మత్తులో ఒక వ్యక్తి ఒక చెల్లి మానభంగం చేసి చంపేస్తాం కూడా అందరు తెలిసిన విషయం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతున్నాయి. అంతెందుకు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులో వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసి నేను అనేక సభల్లో చెప్పాను దీని వెనకాల కారణం గంజాయి. ఇట్లా అడుగడుగున గంజాయి విపరీతంగా పారుతుంది. అన్ని ఆధారాలతో సహా గవర్నర్ గారికి ఇచ్చాం. దీని వెనకాల వైకాపా నాయకులు ఉన్నారు, దీని వెనకాల వైకాపా ఎంపీటీసీలు ఉన్నారు. వాళ్ళే తయారీ దగ్గర నుంచి చివరి సప్లై వరకు వైకాపా నాయకులు ఉన్నారని చాలా స్పష్టంగా గవర్నర్ గారు కూడా వెల్లడిస్తాం జరిగింది. ఇంకో పక్కన కూడా చూస్తే ఈ గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయి, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్లో దొరుకుతుంది. తిరుపతిలో నేను పాదయాత్ర చేసినప్పుడు చాలా స్పష్టంగా అక్కడ చెప్పాను గంజాయి దొరుకుతుంది. ఎస్పీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గంజాయి లేదు అని చెప్పే నిమిషమే స్కూల్లో గంజాయి దొరికింది. అంటే తిరుపతి ఎస్పీ గారికే గంజాయి ఆయన జిల్లాలో ఉంది అని తెలియని పరిస్థితి. అంటే పోలీసు వాళ్ళు కొంతమంది కావాలని మా దగ్గర గంజాయి లేదు మా అంత బాగుందని కప్పుచ్చుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైనా వాస్తవాలు గ్రహించాలా? ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, మొత్తం భారతదేశానికి సంబంధించిన విషయం. ఒక మాటలో చెప్పాలంటే నేషనల్ సెక్యూరిటీ ఒక థ్రెట్లో ఉంది. ఎందుకంటే హవాలా ద్వారా డబ్బులు పంపిస్తాం, గంజాయి తీసుకొస్తాం. దీనివల్ల ఒక రాష్ట్రానికి కాదు దేశానికే ప్రమాదం. ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఉడతా పంజాబ్ సినిమా చూసాం, ఇప్పుడు ఉడతా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఒక సైకో ముఖ్యమంత్రి పరిపాలనలో ఎలా జరుగుతుందని ఇదొక ఉదాహరణ మాత్రమే. అందుకే తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం, మీరు కూడా జాగ్రత్త పడాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారో మనం వాచ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే అధికారులు పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు. ఇన్ని టన్నుల గంజాయి దొరుకుతుందంటే కనీసం ఒక్కసారి డీజీ గారిని పిలిచి ఎందుకు ఇంత గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతుంది మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అడిగే పరిస్థితులు. ఇంకో విచిత్రం ఏంటంటే పోర్ట్లో ఇతర డ్రగ్స్ కూడా అంటే ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ కూడా వస్తే అడ్రస్ ట్రేడింగ్ అడ్రస్ ఎక్కడది ఆంధ్రప్రదేశ్. ఏ డ్రగ్ చూసినా అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారికి రామ్ గోపాల్ వర్మ గారు తీయబోయే సినిమా గురించి చర్చించడానికి టైం ఉంటుంది, కానీ గంజాయిని రాకుండా చేయాలి. అటు అరకులో ఎక్కడైతే గంజాయి కొంతమంది పంట వేశారో అది ఎట్లా నాశనం చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి. అవసరమైతే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడి అక్కడ కూడా గంజాయి లేకుండా ఎట్లా చేయాలని ఏనాడు ఆయన ఆలోచించారు. ఇదంతా చూసినా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది దీని వెనకాల ముఖ్యమంత్రి గారి హస్తం ఉంది, అది లేకుండా పోదు. వాళ్ళ నాయకులు కలిసి ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కలుస్తాం జరిగింది, గవర్నర్ గారిని కలుస్తాం జరిగింది. గవర్నర్ గారిని కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోమని నేను కోరటం జరిగింది. వైకాపా పార్టీ నాయకులు ఈ గంజాయి పండిస్తున్న దగ్గర నుంచి ఎండ్ సప్లై వరకు వైకాపా నాయకులు ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే డీజీ గారు ఏంటంటే ఇటీవల కాలంలో గంజాయిని చాలా మటుకు ఏజెన్సీ ప్రాంతంలో డిస్ట్రాయ్ చేశాము, ఇక్కడ చాలా మటుకు తగ్గిపోయింది, అసలు ఎక్కడా లేదు, ఉత్తర ప్రాంతాల నుంచి అదే ఒరిసా ప్రాంతం నుంచి ఎక్కువ వస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా డీజీ గారిని, ఆయన కంట్రోల్ చేయాలి కదా. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా డీజీ గారు ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు పాదయాత్ర చేసినప్పుడు నేను ఏ గ్రామంకి వెళ్ళినా అడుగుతున్నా ప్రశ్న ఏంటన్నా ఎలా ఉంది డ్రగ్స్ అని వస్తున్నాయంటే అందరూ అంటున్నారు గంజాయి దొరుకుతుంది సార్, చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది, మీరు ఆదుకోవాలి, మీరు పోరాడండి, మీరు మాట్లాడినా నాకు చెప్తున్నారు. అంత విచ్చలవిడిగా దొరుకుతుందండి, ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. ఇది ఎంత నిజంగానే అంత కఠినంగా పోలీస్ వ్యవస్థ వివరిస్తే ఎందుకు ఈ ఇబ్బంది వస్తుంది అంటే వాళ్ళ నాయకులే ఉన్నారు, వైకాపా నాయకులే ఉన్నారు కదా దీంట్లో, అంతా వైకాపా నాయకులే ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నానండి, నేను తిరుపతిలో చెప్పాను గంజాయి దొరుకుతుంది విచ్చలవిడిగా ఉందని. తిరుపతి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి గంజాయి దొరకట్లేదు, తప్పులు పలుకుతున్నాడు లోకేష్ అని, అబద్ధాలు పలుకుతున్నాడు లోకేష్ అని. అదే క్షణం స్కూల్లో దొరకలే గంజాయి, చంద్రగిరి స్కూల్లో దొరకలేదా, మళ్ళీ ఎక్కడ పోతుంది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. 100% సింపుల్గా అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే గంజాయి దొరుకుతుంది, ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయి, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఏకంగా అక్కడ బయట స్కూటర్లు పార్క్ చేస్తే రాత్రి స్కూటర్లనే తగలబెట్టేస్తున్నారు తాడేపల్లిలో. ఇది మా మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతుంది. మా కార్యకర్తలు వచ్చి కూడా చెప్తున్నారు అన్న బాగా సమస్య ఉంది మాకు. ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న మున్సిపాలిటీలోనే ఇంత విచ్చలవిడిగా గంజాయి దొరికితే ఇంకేం చెప్పాలి స్వామి, ఏం చెప్పాలి? సార్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పైన గతంలోనే చాలా స్పష్టంగా చెప్పాను. వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, వార్డు సచివాలయం కానివ్వండి, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇదేమి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు, కానీ సర్పంచ్లు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది. అందరం కలిసి పనిచేసి మన ప్రాంతాన్ని అంటే మన పంచాయతీని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, దాంట్లో డౌట్ లేదు. కానీ అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు అంటే ఇప్పుడు చంద్రగిరి లాంటి నియోజకవర్గాలు అక్కడున్న శాసనసభ్యుడు చాలా స్పష్టంగా ఇంత పెద్ద ఫామ్ ఇచ్చి ఎన్ని వివరాలు కలెక్ట్ చేయండి అంటున్నారు. అవసరం ఏంటి? దాంట్లో ఉన్న డేటా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది, నాకు ఐడియా ఉంది, ఐటీ శాఖ మంత్రికి చేసి నాకు ఐడియా ఉంది, డేటా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది, మళ్ళీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అంటే దాని వెనకాల ఏంటి? అందరికీ డౌట్ వస్తుంది కదా. ఒక వ్యక్తి అదే సమాచారం 10 సార్లు మా దగ్గర సేకరిస్తే మాకే డౌట్ రాదు. ఇప్పుడు కొందరికల్లో ఏం చేస్తున్నారు, మా మంగళగిరిలో జరిగింది, కొంతమంది మాకు స్టెంట్ స్థలాలు వద్దు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే ఇవ్వండి అన్నారు. వాలంటీర్ వచ్చి ఓకే వేరే దానికోసం తీసుకుంటున్నాం, ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఏలుముద్ర పెట్టండి అని పెట్టి దాంట్లో రాయేసుకుంటున్నారు సెన్స్ తలలో ఒప్పేసుకున్నాడు ఇడని అది ప్రమాదం కదా అలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై అది జరగట్లేదు రాజకీయంగా వాడుకోకూడదు ఈ వ్యవస్థ ఎందుకంటే వాళ్ళకి కట్టే గౌరవ వేతన ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఖజానా నుంచి కడుతున్నారు అక్కడ నుంచి వస్తుంది చాలా స్పష్టం సో అది క్లారిటీ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలుగా వాడుకుంటారు ఇన్ఫాక్ట్ చాలా స్పష్టంగా ఐ థింక్ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎంపీ రాజ్యసభ ఎంపీ A2 ఉన్నాడే గారు విజయసాయి రెడ్డి అక్యూజ్ 2 అన్నిట్లో ఆయనే చెప్పాడు వీళ్ళంతా మా కార్యకర్తలే అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు సమాజంలో స్ట్రెస్ పెరిగింది అండ్ గంజాయి అనేది ఈజీగా దొరికేగల చాలా మంది దానివైపు వెళ్తున్నారు పిల్లలందరూ మార్చుకున్నారు ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యవస్థ అనేది ఎట్లా నడుస్తుందనేది మీకు ఐడియా రావాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లడిని అలవాటు చేస్తాడు గంజాయి స్కూల్లో ఈ స్కూల్లో గంజాయి అమ్మాలి ఏం చేస్తాడు ఒక చిన్న పిల్లడికి అలవాటు చేస్తాడు గంజాయి అతను డబ్బులు కట్టలేడు ఫస్ట్ టైం కట్టుకెళ్తాడు రెండోసారి మూడోసారి కట్టలేడు అతన్ని డీలర్గా మార్చేస్తాడు అంటే ఏడో తరగతి విద్యార్థిని వీళ్ళే డీలర్గా మార్చేస్తారు ఈ కార్టెల్ ఏదైతే ఉంటుంది అతను ఇంకొక 20 మంది విద్యార్థులకి ఇస్తాడు మళ్ళీ వాళ్ళని డీలర్లకు మార్చేస్తాడు ఇది ఒక చైన్ నెట్వర్క్గా తయారు చేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది గతంలో ఎప్పుడు ఇలా ఆర్టికల్స్ రా ఏ రిపోర్ట్ తీసుకున్నా భారతదేశంలో ఏ రిపోర్ట్ తీసుకున్నా గంజాయి ఎక్కడ ఎక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ 18.26 టన్నులు 18.26 టన్స్ అంటే 18,267 కిలోగ్రాములు గంజాయి స్వాధీనం చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాశారు రిపోర్ట్లు అంత స్వాధీనం చేశారు ఇంకెంత పోతుందో తెలియకుండానే ఉదాహరణ సింపుల్గా చెప్తున్నా సో ఇది ఎట్లా అంటే ఏదో క్యాపిటల్గా తయారైపోయిందని చాలా స్పష్టంగా రిపోర్ట్లు వచ్చాయి ఇది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ నేను కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా లేఖ రాస్తాం జరిగింది ఫీల్డ్లో ఉన్నప్పుడు హోంమంత్రి గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం జరిగింది ఇష్యూని ఈ ఇష్యూని మేము లాజికల్ కంక్లూజన్గా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం ఉడతా పంజాబ్ మోడల్లో ఉడతా ఆంధ్రప్రదేశ్ తయారవ్వకూడదు అనేది మా లక్ష్యం 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత నాకు గంజాయి ఎంత ఎక్కువ దొరుకుతుందో నాకు అర్థమైంది ఇప్పుడు నాకు బాగా నేను అర్థం చేసుకోగలను అందుకే దీనిపైన నేను మాట్లాడుతున్నా అందుకే ప్రతి యువత మీటింగ్లో కూడా యువతకు చెప్తున్నా పిలిపిస్తున్నా గంజాయి జోలికి వెళ్ళొద్దండి మీకు మొత్తులేదో బాగుంటుందేమో కానీ మొత్తం కుటుంబం నాశనం అవుతుంది దయచేసి గంజాయి జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాం పదే పదే గతంలో గంజాయి వద్దు బ్రో అని ఒక క్యాంపెయిన్ చేయబట్టాం ముందు కూడా అలాంటి క్యాంపెయిన్లు మేము చేయబట్టాం ఎవరండి అవును అక్కడనే చేశారు కదా కర్ణాటకలో గంజాయి దొరికినా తెలంగాణలో గంజాయి దొరికినా తమిళనాడులో దొరికినా మహారాష్ట్రలో దొరికినా నార్త్ ఇండియాలో ఎక్కడ దొరికినా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గంజాయి అదే అందరు చెప్తున్నారు అన్ని రిపోర్ట్లు వచ్చింది చాలా స్పష్టంగా కానీ ఇక్కడ పోలీసులు మటుకు మాదిరి లేదంటారు డీజీ గారే మాదిరి లేదంటారు ఎట్లండి ఇన్ని టన్నులు దొరుకుతుంటే ఎక్కడ పోతున్నాం మనం దీని సోర్స్ ఎందుకు వాళ్ళు కట్టడి చేయలేకపోతున్నారు ఒరిస్సా నుంచి గంజాయి వాళ్ళు ఏమంటున్నారు ఒరిస్సా ఇక్కడనే దొరుకుతుంది ఇక్కడనే పండిస్తున్నారు ఇటు నుంచే తీసుకెళ్తారు అది